ఇంది మేబీ గవర్నర్ కూడా తెలియకుండా ఉండే పరిస్థితులు అయితే ఉండవు. గతంలో కుప్పంలో జరిగిన అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా పదే పదే చంద్రబాబు టార్గెట్గా జరుగుతున్నది, మరి వీళ్ళైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆయనకి థ్రెటన్ ఉందని. అయినప్పటికీ కూడా ఎందుకు ఒక డీజీపీ మాట్లాడడమో లేదంటే పోలీసు వ్యవస్థకు సంబంధించో లేదంటే కాకానిలో జరిగిన ఘటన కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడడమో, ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు? అంటే విజయవాడ కమిషనర్ అనిల్, ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఒక నిమిషం లైన్ లో ఉండండి. టీడీపీ నాయకులు పట్టాభి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి పట్టాభి గారు. ఆ రోజు రాయపడినప్పుడు కూడా మీరంతా ఒక ఆందోళన వ్యక్తం చేశారు, కుప్పంలో జరిగిన ఘటనలు వీటన్నింటినీ సరే మీరు గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఏదైతే అదైంది రక్తం చిందించడానికి రెడీ అయిపోండి ఆయన బయటికి వెళ్ళారు. మరి మీరు ఈరోజు గవర్నర్ని కలిసి ఏదో రిక్వెస్ట్ చేయాలి అన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకు అంటే గవర్నర్ దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇప్పుడు లక్ష్మి గారు, మన అందరికీ తెలుసు ఏ రాష్ట్రంలో అయినా గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర గవర్నర్ పైన ఉంటుంది. అందుకనే ఈ రోజున పదే పదే ప్రజాస్వామ్యం కూని అవుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి హాని తలపెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. రెండో పక్కన దురదృష్టం పోలీస్ శాఖ కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం, అంటే ఘటన జరిగి మరి 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా బాధ్యులు ఎవరిని గుర్తించకపోవటం, ఆ సెక్షన్లన్నీ కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న సెక్షన్లు పెట్టడం, మనందరికీ తెలుసు ఆ కోడికత్తి డ్రామా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా వ్యవహరించారో, కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టడం కాకుండా ఆ దాడి జరిగిన రోజునే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అడిషనల్ డీజీ స్థాయిలో మరి ఆ రోజున ఒక టీమ్ని ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మరి ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంగా ఆయన ఏ విధంగా వ్యవహరించారు, ఆయన సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తే ఎక్కడైనా ఒక్క చిన్న సంఘటన జరిగిందా లక్ష్మి గారు? ఆయనకి ఎంత భద్రత కల్పించామండి మేము? దాదాపు 100-150 మంది పోలీసులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా భద్రత కల్పిస్తూ ఉండేవాళ్ళు. అంటే సరే మీరు ఇక దాన్ని పదే పదే గుర్తు చేసుకోవాల్సి వస్తున్నట్టుంది ఇప్పుడు. అంతే కదండి, ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీల విషయంగా ఏ రకంగా వ్యవహరించారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అంటే ఇవాళ ఇదంతా కూడా దేనికి చేస్తా ఉన్నారంటే లక్ష్మి గారు, వాళ్ళకి ప్రజలలో పూర్తిగా వాళ్ళ పట్ల విముఖత ఏర్పడింది, ప్రజల విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కోల్పోయాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎవరు కూడా ఆదరించే పరిస్థితిలో లేరు. అదేవిధంగా రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎటు వెళ్ళినా కూడా వేలాదిగా తరలి వస్తా ఉన్నారు, కాబట్టి ఒక రకమైనటువంటి కడుపు మంటతో వాళ్ళు ప్రజల్లో చులకనైపోతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక రకంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకూడదు, ప్రజలు చేరకూడదు, రౌడీ మొక్కలతో దాడులు చేయించితే ఆయన ఏమైనా ఆగిపోతారా అన్న పిచ్చి భ్రమలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ మేము ఎవరూ కూడా ఇటువంటి దాడులకు భయపడి ఇళ్లలో కూర్చున్న టైప్ కాదు. మీరు ఇటువంటివన్నీ చేసినా కూడా ధైర్యంగా ఫేస్ చేస్తాం, ప్రజలు మాకు రక్షణగా నిలబడతా ఉన్నారు. ఆ రోజు నందిగామంలో కూడా ప్రజలు ఎంత ఆవేశపడ్డారో ఈ సంఘటన జరిగిన తర్వాత మనందరం కూడా చూద్దాం ప్రత్యక్షంగా. ఇవాళ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం లక్ష్మి గారు, ఇవాళ గవర్నర్ గారు ఇంటర్వ్యూని అవ్వాలి. ఇప్పుడు ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద దాడి జరిగితే గవర్నర్ గారు మరి డీజీపీని సమన్ చేసుకునే అధికారం గవర్నర్కి ఉంది, ఆయన డీజీపీని పిలిపించుకోవచ్చు, ఏం చర్యలు తీసుకున్నా అని అడగొచ్చు, ఆయన ప్రభుత్వానికి అధిపతి కాబట్టి అటువంటి చర్యలు కూడా గవర్నర్ తీసుకోవాలి. వాళ్ళ డీజీపీని సంజాయిషి అడగాలి, ఆయన మానిటర్ చేయాలి. మిగతా అనేక రాష్ట్రాల్లో మనం చూడట్లేదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు గవర్నర్స్ చాలా ప్రొయాక్టివ్ గా వ్యవహరిస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్ర గవర్నర్ కూడా ఆ రకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది, కాబట్టి వాళ్ళు మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి గుర్తు చేస్తా ఉన్నాం, ఆయన బాధ్యత ఆయన గుర్తు చేస్తా ఉన్నాం, కాబట్టి చూద్దాం ఆయన ఏం ఎలా స్పందిస్తారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మనం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ పట్టాభి గారు. రైట్ అనిల్, అనిల్ మొత్తానికి ఇప్పుడు గవర్నర్ కి కంప్లైంట్లు ఇవ్వడం టీడీపీ పట్టాభి గారు చెప్పినట్లుగా అసలు